హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుపగింజల్లో కోడిగుడ్డు వేసి ఎప్పుడైనా రెసిపీ చేశారా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది రెసిపీ చేయడం కంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ చేసే విధానం చూద్దాం ఒక మిక్సర్ జార్లో మూడు నుంచి నాలుగు టమాటాలు రెండు నుంచి మూడు ఉల్లిపాయలు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను కాడలతో వేసుకోండి ఫ్లేవర్ బాగా ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేద్దాం ఇది గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ని ఇదే జార్లో కట్ చేసిన పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి వేసాము మీరు కావాలంటే ఎండు కొబ్బరితో అయినా రెసిపీ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి నెల టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మజ్జికొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరితోనే టేస్ట్ బాగా ఉంటుంది రెండు టీ స్పూన్ కారపొడి రెండు టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి కారపొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు బాగా కలపండి బాగా ఉడికించుకోవాలండి పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మూత పెట్టిన తర్వాత లేకపోతే కింద నుంచి మాడిపోతుంది మూ మూత తప్పనిసరిగా పెట్టాలండి లేకపోతే చిట్లుతుంది మొత్తము మసాలా పైకి ఇప్పుడు అనపగింజల్ని యాడ్ చేసుకోవాలి ఈ అనపగింజలు పొట్టు తీసినవండి ఒక రెండు గంటల సేపు నానబెట్టి దాన్ని పొట్టు తీసి వేస్తున్నాము మీరు కావాలంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు మెంతికూర మెంతికూర ఆప్షన్లు అండి మీరు వద్దను కంటే అవాయిడ్ చేయొచ్చు వేయడం వల్ల హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మనం హెల్తీ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఒకసారి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లోనే కొద్దిగా నీళ్ళని వేసి యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ రుచికి తగినంతగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉన్నా పెట్టుకోవచ్చండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక సగం గ్లాస్ వరకు నీళ్లను వేసి ఒకసారి బాగా కలపండి కలిపేసి మూత పెట్టి ఈ అనప గింజలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి లేకపోతే కింది నుంచి మాడిపోతుంది నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాము ఈ పొట్టు తీసింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి మీరు పొట్టు తీయకుండా వేస్తే ఇంకొద్దిగా సేపు ఉడికించుకోండి ఇప్పుడు బాగా గింజలు ఉడికిపోయిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇక్కడ మేము మూడు గుడ్లను వేస్తున్నాం మీరు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు ఐదైనా వేసుకోవచ్చు గుడ్లు వేసిన తర్వాత అస్సలు కలపకూడదండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఫస్టే గుడ్లు వేసిన తర్వాత కలిపేస్తే మొత్తం కలిసిపోయి స్మెల్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా కలపే కలపకుండా ఉడికించుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి కావాలంటే కొద్దిగా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుంది మేమైతే వేయడం లేదు ఒకసారి బాగా కలిపేసి ఇంకా దించేయడమే మీకు కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా పత్లాగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన అన్నపకింజల కోడిగుడ్డు కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొద్దీనిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీకి నాకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్